చాలా మంది ఒక చూసిన చూసినవన్నీ దీనికి డిసీజ్ ఉండి ఉండొచ్చు అని చెప్తారు అది ఎలాగంటే గ్రాస్ అబ్జర్వేషన్స్ వల్ల అసలు రొయ్యకి డిసీజ్ ఎందుకు వస్తుందంటే బయాలజికల్ ఫ్యాక్టర్స్ మారడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మారడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మెయిన్ గా వల్ల అసలు ఈ గ్రాస్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటో ఏమేమి ఉంటాయో చూద్దాం గ్రాస్ అబ్జర్వేషన్స్ లో మనకి బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి మోర్టాలిటీస్ ఉంటాయి ఫీడింగ్ కాలనైజేషన్ అండ్

దీ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే గానీ దీనికి డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుంది చాలా మంది దగ్గర చూసి ఈ డిసీజ్ ఉండి ఉండొచ్చు అనుకుంటారు కాకపోతే ల్యాబ్కి వెళ్ళాక దానికి ఆ డిసీజ్ లేదు ఇది ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ లేదంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటారు అనమాట ఫస్ట్ ఈ గ్రాస్ అబ్జర్వేషన్స్ వల్ల మనకి మనకి ఉపయోగం ఏంటంటే దీని ద్వారా మనం మనకు వచ్చే లాసెస్ ని మనం ఆపుకోవచ్చు తర్వాత ఒకవేళ డిసీజ్ ఉన్నట్టయితే నిజంగానే దాని స్ప్రెడ్ అనేది ఆపొచ్చు అనమాట మనకి అబ్నార్మల్ గా ఉన్న రొయ్యని ఐసోలేట్ చేయొచ్చు తర్వాత వాటిని ఒకవేళ డిస్ట్రాక్ట్ చేయొచ్చు తర్వాత మన కల్చర్ ప్రాక్టీసెస్ ని మార్చుకోవచ్చు ఫీడింగ్ మార్చవచ్చు స్టాకింగ్ డిస్ట్రీస్ మార్చచ్చు పాండ్ని ఫెర్టిలైజ్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు అనమాట గ్రాస్ అబ్జర్వేషన్స్ వల్ల ఫస్ట్ గ్రాస్ అబ్జర్వేషన్స్ లో చేంజ్ జనరల్ గా రొయ్య బిహేవియర్ ఏంటి అది నార్ట్ పొద్దున్న పాండ్ బాటన్ లో ఉంటుంది నైట్ టైమ్ యాక్టివ్గా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట జనరల్ బిహేవియరల్ చేంజెస్ ఏమో ఉంటాయి ఇది మార్నింగ్ యాక్టివ్గా ఉండడం సర్ఫేస్ దగ్గర ఈదటం లేదంటే ఎడ్జెస్ దగ్గర ఇదటం ఇలాంటివన్నీ అన్నమాట ఫస్ట్ ప్రిడిటర్స్ వల్ల కూడా ఇవి స్ట్రెస్ గురవుతాయి దీనివల్ల కూడా బిహేవియరల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మన పాన్ చుట్టుపక్కల ప్రిడిటర్స్ ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట కొన్ని క్లూస్ ఉంటాయి ఈ బిహేవియల్ చేంజెస్లో అవి ఏంటంటే ఇవి చాలా అబ్నార్మల్గా మార్నింగ్ సర్వేస్ దగ్గర ఇదుతూ ఉంటాయి తర్వాత ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసి ఉంటాయి మనకి గట్టు దగ్గర కనబడుతూ ఉంటాయి అన్నమాట చాలా కొన్ని కొన్ని గుంపులుగా చేరిపోయి ఉంటాయి కొన్ని కొన్ని అయితే లెతర్జీగా ఉంటాయి తర్వాత ఫీడింగ్ కన్సంప్షన్ అనేది తగ్గిచ్చేస్తూ ఉంటాయి లేదంటే అబ్నార్మల్గా ఫీడింగ్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి తర్వాత ఎఫ్సిఆర్ అనేది అబ్నార్మల్గా వస్తుంది తర్వాత బాడీ టు వెయిట్ రేషియో లెంత్ టు వెయిట్ రేషియో అనేది మారిపోతూ ఉంటుంది తర్వాత మెయిన్ లెథార్జీ అనమాట ఈ లెథార్జీ అనేది మనకు జనరల్ బిహేవియర్గా మనం చూడొచ్చు ఒకవేళ పాండ్ లో రొయ్యలు కనుక లెర్జీగా ఉన్నట్లయితే వాటికి అన్న వచ్చి ఉండొచ్చు లేదంటే పాండ్ లో టెంపరేచర్ తక్కువగా ఉండి ఉండొచ్చు తర్వాత డిజాల్వ్ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండి ఉండొచ్చు తర్వాత మోర్టాలిటీస్ ఈ మోర్టాలిటీస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇవి చనిపోతూ ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి డిసీజ్ వచ్చి ఉండడం లేదంటే మన కల్చరల్ ప్రాక్టీసెస్లో తేడా ఉండడం లేదంటే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ లేకపోవడం లేదంటే బయాలజికల్ ఫ్యాక్టర్స్ లేకపోవడం ఫస్ట్ మార్టాలిటీస్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి రిలేటివ్లీ యూనిఫామ్ అంటే రోజు రోజు కూడా కొన్ని కొన్ని చనిపోతూ ఉంటాయి తర్వాత అపరెంట్లీ ర్యాండమ్ అంటే అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఒక రోజులోనే అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి అనమాట తర్వాత మోర్టాలిటీస్ ఆర్ స్ప్రెడ్ అంటే ఫస్ట్ కొన్ని చనిపోతుంటాయి అలాగే గ్రాడ్యువల్గా మార్టాలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇవి త్రీ టైప్స్ ఆఫ్ మార్టాలిటీస్ అనమాట తర్వాత ఈ ర్యాండంగా చనిపోయే వాటిలో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే అందుకు ర్యాండమ్గా చనిపోతున్నాయి అంటే మన పాండ్లో కనుక ఏమన్నా తేడా ఉన్నట్టయితే కల్చరల్ ప్రాక్టీసెస్లో తేడా ఉన్నట్టయితే లేదంటే మన స్టాక్ తెచ్చుకున్న సీడ్లో ఏమన్నా తేడా ఉన్నట్టయితే అవి లేదంటే వీక్గా ఉన్న సీడ్ తెచ్చుకుంటే అవి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి అంటే కానీ దీనికి డిసీజ్ ఉందని కాదు కాబట్టి ర్యాండమ్ గా చనిపోయే వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఫీడింగ్ అనేది మెయిన్ అనమాట ఎందుకంటే మనం ఫీడ్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాయో చూడాలి ఫస్ట్ మనం వేసిన ఫీడ్ అవి తినపోతున్నట్టయితే మన ఫీడ్లో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క ఫస్ట్ అవి మనకి అట్రాక్టివ్ అయిన ఫుడ్ వేస్తున్నాము లేదా లేదంటే మంచిగా ఫార్ములేట్ చేసిన ఫీడ్ వేస్తున్నా లేదా అని చూసుకోవాలి మనం పాత ఫుడ్ వేసినా సరే లేదంటే బాగా సరిగ్గా స్టోర్ చేయని ఫుడ్ వేసినా సరే పూర్లీ ఫార్ములేటెడ్ ఫీడ్ వేసినా సరే అది తినడానికి అనమాట నెక్స్ట్ మనం దాని గట్టి కంటెంట్ అనాలసిస్ అనేది చేస్తూ ఉండాలి రోజుకి ఒక లైట్ ముందు ఆ అని దాని గట్లో ఫుడ్ ఉందా లేదా అని చెప్పి చూడాలి ఇలాగ రోజు చెక్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి దానికి ఏమన్నా తేడా ఉందా ఫీడింగ్ ఏమైనా మార్చాలా లేదంటే డిసీజ్ అని చెప్పి మనం చూడవచ్చు దాని తర్వాత ఈ అండర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సరిగ్గా తినకపోతే కనుక వీటి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత ఎనోరజియా అంటారు వీటికి లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే వీటికి ఆకలేదు అందుకే తినమనమాట ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత సర్ఫేస్ అబ్జర్వేషన్స్ కాలనైజేషన్ ఎరోషన్ కాలనైజేషన్ అంటే దీని క్యూటికల్ మీద కానీ గిల్స్ మీద కానీ పారాసైడ్స్ అనేవి అటాచ్ అయిపోయి ఉంటాయి తర్వాత కమెన్సల్స్ గా ఉంటాయి కొన్ని కానీ హోస్ట్ నేమ్ డ్యామేజ్ చేయవు కానీ ఆ ప్యారసైట్స్ అనేవి ఆ హోస్ట్ ని ఉపయోగించుకుంటాయి అన్నమాట బతకడం కోసం ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి ఏమైనా ప్యారసైట్స్ ఉన్నాయా లేదా లేదంటే క్యూటికల్ డ్యామేజ్ అయిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి తర్వాత ఈ ఎరోషన్స్ లో కొన్ని రకాలు ఉంటాయి వాటి డెక్స్ ఊడిపోవడం టెయిల్స్ ఊడిపోవడం లేదంటే ప్లియో పోర్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ అపెండేజెస్ అనేవి లాస్ అవుతున్న చోట్ల మెలనైజేషన్ అవుతుందన్నమాట అంటే డార్క్ కలర్ గా నల్లగా అయిపోతూ ఉంటుంది ఇది కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఇందులో మెయిన్ ఏంటంటే అపెండిజెస్ లో యాంటీనా అనేది ఊడిపోవడం అనమాట ఈ యాంటీనా కనుక ఊడిపోయినట్టయితే ఖచ్చితంగా ఇది ఎర్లీ సైన్ ఆఫ్ డిసీజ్ అంటే డిసీజ్ అనేది ఉంటుంది అని మనం కంపల్సరీగా అనుకోవచ్చు అనమాట ఎందుకంటే యాంటీనా ఊడిపోయింది కాబట్టి తర్వాత క్యూటికల్ సాఫ్ట్నింగ్ అండ్ స్పాట్స్ అండ్ డ్యామేజ్ జనరల్గా క్యూటికల్ అనేది మోల్డింగ్ అప్పుడు కాకుండా నార్మల్గా ఉన్నప్పుడే సాఫ్ట్ గా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అంటే మనకి తెలుస్తుంది అనమాట ఫస్ట్ మనం ఈ క్యూటికల్ చూడాలన్నమాట ఒకవేళ ఈ బ్యాక్టీరియల్ వల్ల కానీ ఫంగల్ వల్ల కానీ క్యూటికల్ అనేది సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు వైట్ స్పాట్ డిసీజ్ అనేది వస్తుంటుంది బ్యాక్టీరియల్ వైట్ స్పాట్ కూడా ఉంటుంది తర్వాత ఇవి వాటి కరాపేజ్ మీద కాలనీస్ గా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట దీని ద్వారా మనం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పొచ్చు నెక్స్ట్ కలర్ కలర్ ఈజ్ ఏ గుడ్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఒకవేళ ఈ కనుక కలర్ మారిపోయినట్టయితే జనరల్గా కరస్టేషన్స్ అనేవి రెడ్ కలర్లో మారిపోతూ ఉంటాయి ఒకవేళ ఇన్ఫెక్ట్ ఏంటైతే ఖచ్చితంగా ఈ ఆర్గనిజం ఎఫెక్ట్ చేయడం వల్ల ఇది ఎర్రగా మారిందని మనం చెప్పలేము ఎందుకంటే చాలా రకాలైన ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ చేయొచ్చు రొయ్యని వాటి వల్ల ఇది రెడ్గా మారచ్చు కాబట్టి పర్టికులర్గా ఈ ఆర్గనిజం ఎఫెక్ట్ చేసింది అని చెప్పి మనం చెప్పలేము ఎందుకంటే ఈ చాలా రకాలైన ఆర్గానిజమ్స్ ఈ రొయ్యల్ని ని డ్యామేజ్ చేస్తాయి ఈ హెపడోపాంకిరియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల దీంట్లో స్టోర్ అయిన నైట్ పిగ్మెంట్స్ అనేవి బాడీలోకి రిలీజ్ అయిపోతాయి ఒక్కోసారి సెఫలథోరాక్స్ రెడ్ కలర్ మారిపోద్ది అప్ డౌన్ రెడ్ కలర్గా మారిపోద్ది లేదంటే వాటి ఎప్పటి నుంచి రెడ్ కలర్లో మారిపోతాయి లేదంటే మొత్తం ఎంటైర్ బాడీ కూడా రెడ్ కలర్లో మారిపోతూ ఉంటుంది అనమాట అందుకోసం మనం ఈ కలర్ అనేది చూసుకుంటూ ఉండాలి జనరల్గా రెడ్ కలర్లోకి మారడానికి కారణాలు ఏంటంటే ఇవి గిల్ అసోసియేటెడ్ వైరస్ వల్ల మొత్తం ఓవరాల్ బాడీ రెడ్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది తర్వాత లేదంటే వాటి టెయిలు హెడ్ లెగ్స్ ఇలాంటివన్నీ రెడ్ కలర్లోకి మారిపోతాయి తర్వాత ఎల్లో హెడ్ వైరస్ రావడం వల్ల ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట అలా అని చెప్పి రెడ్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా డిజీజ్ వచ్చిందని కాదు వాటికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా టాక్సిన్స్ ఉన్నా సరే ఇవి రెడ్ కలర్ లోకి మారిపోతూ ఉంటాయి వాటి ఫుడ్ లో కనుక ఎక్కువ కెరాటిన్ యాడ్స్టైతే రెడ్ కలర్ లోకి మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బ్లూ కలర్ లో ఉంటాయి కొన్ని అవి ఎందుకంటే కెరోటి పిగ్మెంట్స్ ఉన్న ఫుడ్ తక్కువగా తీసుకుంటా నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ కొన్ని డార్క్ కలర్ లో ఉంటాయి కొన్ని పేల్ కలర్ లో ఉంటాయి ఎందుకు ఇలా అంటే సబ్ ఫర్ ఎగ్జాంపుల్ పీనిస్ అనేది లో సెల్లిటీ వాటర్స్ లో కనుక మనం దాన్ని పెంచినట్టయితే అది పేల్ కలర్ లో ఉంటుంది అవి ఎక్కువగా బ్రాకిష్ వాటర్ లో మెరైన్ కండిషన్స్ లో కనుక అది డార్క్ కలర్ లో ఉంటుంది అనమాట ఇది ఎంటైర్ గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనమాట నెక్స్ట్ సాఫ్ట్ టిష్యూస్ సాఫ్ట్ టిష్యూస్ ఎందుకు వస్తాయంటే మనం ఒకసారి పట్టుకునేట్టయితే రొయ్యిని వాటి బాడీ అనేది చాలా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు మెత్తగా ఉంటాయంటే వాటి టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఎందుకు డిసీజ్ వల్ల కానీ లేదంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వల్ల కానీ ఆక్సిజన్ అప్టేక్ చేసుకోబడడం వల్ల కానీ ఈ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది అనమాట ఏరియా ఫస్ట్ ఎందుకు వస్తుందంటే ఫౌలింగ్ ఆఫ్ గిల్ ఏరియా గిల్స్ అనేవి పాడినట్టయితే కనుక ఇలా ఇలా జరుగుతుంది అనమాట సాఫ్ట్ టిష్యూస్ వస్తాయి ఒక్కోసారి ఆక్సిజన్ అప్టేక్ తక్కువ వల్ల టిష్యూస్ పాడైపోవడం వల్ల అవి బ్రౌన్ కలర్ లో కూడా మారిపోతూ ఉంటాయి ఇవ ఇవన్నీ కూడా సాఫ్ట్ ఇష్యూస్ అని మనం చూడొచ్చు ఇలా గనక సాఫ్ట్ టిష్యూస్ అన్నట్టు అయితే ఖచ్చితంగా ఇది ఆక్సిజన్ అప్టేక్ అన్న సరికి కావట్లేదని అర్థం లేదంటే డిసీజ్ అనేది వచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చు వీటిని ఇంకా ఎక్కువ ఎగ్జామ్ ఏం చేయాలనుకుంటే మనం కెరాపేజ్ రిమూవ్ చేసి వాటిలో ఆర్గాన్స్ ఆట ఆర్గాన్స్ చూసి హెపటోఫాక్రిస్ బాగుందా లేదా అని చెప్పి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఒక్కోసారి ఈ సాఫ్ట్ టిష్ వచ్చినప్పుడు హెపటోఫాక్రిస్ అనేది డిస్కలరేట్ అయిపోతుంది అంటే కలర్లోకి మారిపోతుంది తర్వాత ఎల్లో కలర్లో మారిపోతుంది ఒక్కోసారి పిల్లల రెడ్గా మారిపోతుంది ఒక్కోసారి ఉబ్బుద్ది ఒక్కోసారి చిన్నగా అయిపోతుంది ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇది సాఫ్ట్ షెల్ అంటే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఈ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఇందులో ముఖ్యంగా డిజర్వ్డ్ ఆక్సిజన్ తర్వాత టెంపరేచర్ పిహెచ్ సెలినిటీ టర్బిడిటీ అనేవి చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్లాంటానిక్ బ్లూమ్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ డిజాల్డ్ ఆక్సిజన్ టెంపరేచర్ పిహెచ్ అనేవి చాలా ఇంపార్టెంట్ తర్వాత సెలెనిటీ కూడా కొంచెం అంత మేజర్ కాజ్ కానీ ఇంపార్టెంట్ అది కూడా తర్వాత థర్బిడిటీ కూడా మేజర్గా ఇంపార్టెంటే ఈ ఎన్విరామెంటల్ పారామీటర్స్ వల్ల మేజర్గా ఈ బిహేవియరల్ చేంజెస్ కానీ మోటాలిటీస్ కానీ తర్వాత కలర్ చేంజ్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన వాటర్ క్వాలిటీ పారామీటర్స్ బాగా చూసుకుంటూ ఉండాలి దాని తర్వాత బాండిని ఫెర్టిలైజ్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి మనం పైన చెప్పుకున్న ఏ చేంజ్ అన్నా కనుక ఒక రొయ్యలో కనబడినా సరే లేదంటే ఇలాంటి చేంజెస్ కనబడినా సరే బాండీలో ఉన్న ఈ రొయ్యకి డిసీజ్ అన్న ఉండి ఉండొచ్చు లేదంటే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ బాగాలేవని చెప్పచ్చు వాటి ఫీడింగ్ బాగాలేదని చెప్పొచ్చు తర్వాత వీటికి ఈ పైన చెప్పిన వాటి అన్నిటిని బట్టి మనం ఈ ఒక రొయ్యకి డిసీజ్ ఉందా లేదా అని చెప్పొచ్చు అనమాట పైన చెప్పుకున్న గ్రాస్ అబ్జర్వేషన్స్ అనేవి మనకి రొయ్యలో కనపడినట్టయితే లేదంటే ఇంట్లో కొన్ని కనపడినా సరే వీటికి డిసీజ్ ఉందని చెప్పొచ్చు లేదంటే వీటికి ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ బాగాలేవని చెప్పొచ్చు లేదంటే కల్చరల్ ప్రాక్టీసెస్ బాగాలేవని చెప్పొచ్చు లేదంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉందని చెప్పొచ్చు అనమాట లేదంటే బయాలజికల్ పారామీటర్స్ ఏమి బాగాలేవని చెప్పచ్చు కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్లో టెస్ట్ చేయించుకోవాలి ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని డిసీజ్ ఉందో లేదో చూడాలి ఈ డిసీజ్ లేదని తెలిస్తే మనం కల్చరల్ ప్రాక్టీసెస్లో చేంజ్ తీసుకొని రావాలన్నమాట ఇది ఫ్రెండ్స్ గ్రాస్ అబ్జర్వేషన్స్ వల్ల మన రొయ్యలో డిసీజ్ ఉందా లేదా అని చెప్పొచ్చు అనమాట కానీ ఎంటైర్గా గ్రాస్ అబ్జర్వేషన్ మీద మనం ఆధారపడకూడదు మనం ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని మాత్రమే డిసీజ్ ఉంటే మనం దానికి తగ్గ ప్రిస్క్రిప్షన్ అనేది ఫాలో అవ్వాలి ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి మనం లాసెస్ని తగ్గించుకొని డిసీజ్ ఎలా స్ప్రెడ్ ఉన్నట్టయితే స్ప్రెడ్ని అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్